ఎక్స్క్యూజ్ మీ, నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తారా ప్లీజ్? నేనా? అవును మీరే. ప్లీజ్. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. పూజించ యంత్రుడు పువాసనకొచ్చాడు, మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. గూగుల్కే అందని అందం ఏమైంది చెప్పు. లేదు, అసలు పొద్దున్న ఏం తిన్నావే? ఏం లేదు, హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి అదంతా? ఏం వద్దండి. ఏంటి అంతా? మంచి విషయం. ఏంటా మంచి విషయం? ఏమండి, నేను కన్సీవ్ గా ఉన్నాను. మీరు నాన్న అవ్వబోతున్నారు. సార్, నా వైఫ్ కన్సీవ్ అయింది సార్. సరే సరే, ముందు కూర్చో. ఏమైందో చెప్పు. సుజ మూడు నెలల గర్భవతిగా ఉంది సార్. ఆశ్చర్యంగా ఉంది. అదే సార్. ఎలా మనకేం? ఎలా? నాకు తెలియట్లేదు, చెప్పండి సార్. కన్సీవ్ అవ్వడానికి ఛాన్సే లేదు కదా. మనం అన్ని టెస్టులు తీసాం. కావాలంటే ఇంకోసారి టెస్ట్ చేయండి. వద్దు, నేను చెప్తున్నాను కదా. ఏం వద్దు మాణిక్యం, ఆ రోజు మనం అన్ని టెస్టులు పూర్తి చేశాం. కాకపోతే మళ్ళీ నీ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొకసారి టెస్ట్ చేసి చూద్దాం. మెడికల్ సైన్స్ ఎంత డెవలప్ అయినా దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు. నువ్వేమీ కంగారు పడకు, సరేనా? నువ్వు హాయిగా రిలాక్స్గా ఉండు, సరేనా? కూర్చో. మాణిక్యం, నువ్వు నీ పళ్ళంతో కాపురం చేసినా సరే నీకు సంతానం అనేదే లేదు. ఈ విషయం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఇలా చూడు, నేను మీ నాన్న స్నేహితుణ్ణి, నువ్వు నా కొడుకు లాంటి వాడివే. నాకు కాస్త బాధగానే ఉంది. దీనికి అసలైన కారకుడు ఎవడో వెంటనే కనిపెడితే నీకే మంచిది. Thank you.
రే రఫీ. ఏంటన్నయ్యా? బైక్ షెడ్ లో పెట్టేసి. సరే. వదిన ఒక కవర్ ఇస్తుంది. సరే. దాన్ని తీసుకుంట్రా. అలాగేనయ్యా. వదిన అన్నయ్య ఒక కవర్ తీసుకురమ్మన్నారు, ఇవ్వండి. ఒక నిమిషం, ఇదిగో. ఏంటన్నయ్యా? వస్తున్నాను. ఇది మనది, ఛాన్స్ దొరికింది. హాయ్ దనా. ఇలా చేసావు, నాకే ద్రోహం చేసావు కదరా. మిమ్మల్ని నమ్మి ఇంట్లో పెట్టుకున్నాను చూడు, నన్ను చెప్పుతో కొట్టుకోవాలరా? ఆ
జరిగింది ఏదో జరిగిపోయింది డాక్టర్. తప్పుకి కారణమైన వాడు ఇప్పుడు ప్రాణాలతో లేడు. కానీ నా భార్యకు సంబంధించి ఇంట్లో ఉన్న డబ్బులు నగలు దొంగిలించి ఈ ఊరు వదిలేసి పారిపోయాడు అనుకుంటుంది. నా భార్య కూడా తప్పు చేసింది, కానీ దానికి కారణం నేను కూడా. వాళ్ళిద్దరు చేసిన తప్పుకి ఆ శిశువు మాత్రం ఏం చేస్తుంది? నేను ఎవరో ఒకరి బిడ్డను దత్తత తీసుకోవాలనుకున్నాను. ఆ బిడ్డ ఈ బిడ్డ కాకూడదా? ఈ ఊరుకు సంబంధించి ఇప్పుడు పుట్టబోయే బిడ్డ నాది, అది అలాగే మెయింటైన్ చేద్దాం. నాకు బిడ్డలు పుట్టరనే విషయం మీకు మాత్రమే తెలుసు, ఈ ఊరికి నా భార్యకి తెలీదు. ఇక మీదట ఆ బాబుని నేనే పెంచుకుందామని నిర్ణయించుకుంటున్నాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేశాను. నువ్వేం బాధపడకు.